హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మాసంలో ఓంకారం గేట్ వచ్చినాం కదా. మేమైతే కొండ పైనకి అయితే వెళ్తున్నాము దుర్గమ్మని దర్శించుకోవడానికి. ఇక్కడ మెట్లకి పసుపు పూసి వెళ్తున్నాం అనమాట. పసుపు పూసి టెంకాయ కొట్టైతే స్టెప్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈ మెట్లు ఎక్కలేని వాళ్ళు రోడ్ మార్గంలో అయితే రావచ్చు. ఇక్కడ అయితే స్టాప్ అనమాట. అక్కడ కింద అయితే ఆ ట్యాంక్ పక్కన అయితే కిందికి వెళ్ళాలా. నేను అదైతే కవర్ చేయలేదన్నమాట. పైన నుంచి వ్యూ అనమాట ఇది. కింద ఓంకార క్షేత్రం అనమాట. అది మొత్తం అక్కడ మొత్తం ఇండ్లు లక్కన కనబడుతున్నాయి కదా, అదే ఓంకార క్షేత్రం అనమాట. ఆ 2 కిలోమీటర్స్ నడవడం కంప్లీట్ అయినప్పుడు దుర్గమ్మ శ్రీ కాళీ దుర్గాదేవి టెంపుల్ అయితే వస్తుందన్నమాట. ఆ దాని ఎదురుగానే ఒక 10 మినిట్స్ కూడా పట్టదు. దాని ఎదురుగానే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ అయితే పూజలు అయితే మేము పూజ అయ్యేంత వరకు అయితే ఉన్నాము. చాలా బాగా జరిగిందన్నమాట పూజ అయితే. చూడండి, వీళ్ళు మొత్తము అక్కడ కింద ఉన్న విలేజ్లో సేవలు అనమాట. వీళ్ళు మాకు బాగానే రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఒక సేవ వాళ్ళైతే నిత్యం మంత్రాలు అయితే చదువుతూనే ఉన్నారు. ఒక మ్యూజిక్ డెక్ లేదు, ఏమి లేదు, మైక్ కూడా లేదు. ఆ సౌండ్ ఆ సైలెంట్ పీస్ఫుల్తోనే ఆ ఆంటీ అయితే నిత్యం మంత్రాలు అయితే చదువుతుందన్నమాట. ఇక్కడ వాళ్ళు మాలలు వేసుకునే వాళ్ళు అయితే కాదన్నమాట. సేవ అంట మేము ఆడికి అడిగినాము. ఇది కామాక్షి దేవి టెంపుల్ అనమాట. దాని పక్కనే రౌండ్ అమ్మవార్లకు కూడా అలంకరణ అయితే చేసినారు. చూడండి మీరే.